పార్లమెంట్ హౌస్ అంతా వైపు వెళ్తున్నాం. సంతకి వచ్చిన ఆవులన్నీ కట్టేసున్నాయి, బండ్లకే కట్టేసి ఉంచారు అక్కడ అందని. నాయుడు ఎంత కమ్ముతున్నావు? పోయి నాయుడు ఎంత కమ్ముతున్నావు? ఎంత కమ్ముతున్నావు? ఈ రెండునా? ఆల్మండ్ సంతలో అందరికి వెళ్దాం. ఇక్కడ అంతా బురదగా ఉంది, బాగా వర్షం పడినా వన్ డే తర్వాత అయినా సరే మనకు బురద తగ్గల, బురద ఎక్కువగానే ఉంది. సంతలోకి వెళ్ళేసి వచ్చిన వాళ్ళందరూ కూడా కాలు కడుక్కోవడానికి ఇక్కడ బోరింగ్ అయితే ఉంది. పదం తీసుకుపోతే అప్పుడు శంకరాద్రి ఆలమండ సంతలోంచి మనం ముందరికి వెళ్తున్నాం. ఇక్కడ తినడానికి ఏంటంటే హోటల్స్ గట్రా అన్నీ ఉన్నాయి, ఆవుల్ని కట్టేసి ఉన్నాయి. అలాగే ఆవులు కట్టడానికి వీలుగా ఉండే అంటే మెళ్ళకి తాళ్ళు గట్రా కూడా పెట్టమంటున్నారు. ఆల్మండ్ సంత వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సంత, చాలా పెద్ద సంత అది. అసలు ఎక్కడ అనకూడదు కానీ ఎక్కడెక్కడి నుంచి వాళ్ళు వస్తారు. ఏ నాయుడు ఎంత కమ్ముతున్నావు? ఎంత కమ్ముతున్నావు? ఇవ్వట్లేదా? సరే చూసుకో, మంచి బేరం ఫాలో అవుతా. ఇక్కడ బురద ఇరుక్కుపోయింది, ఇది వెళ్ళడం లేదు. అయితే ఆవులతో ఉన్నది ఇరుక్కుపోయింది. బురదలో ఇరుక్కుపోయింది వెహికల్, అసలు వెళ్ళడం లేదు. మొత్తం మీద బాగానే లాగాడు. అంటే ఫోర్స్గా సంత చాలా పెద్ద సంత. ఒకసారి నాయుడు ఎంత ఎంత కమ్ముతున్నావు? ఇది ఎంత కమ్ముతున్నావు? ఎంత కమ్ముతున్నావు ఇప్పుడు? ఎంత కమ్ముతున్నావు? తొమ్మిది వేసి వేళ. ఇది కావాలి.
హాల్మన్ సంతలో ఇవాళ ఇంకా ఎక్కువ ఉన్నారు జనం మామూలు వాళ్ళ కన్నా కామన్ గా అక్కడక్కడ బేరాల గురించి కుమ్మలాడుకుంటూనే ఉన్నారు ఎంత జనం ఉన్నారు రా నాయన ఎంత పెద్ద సంత ఇవాళ మహాసముద్రంలో ఉంది ఏడు నాయుడు బేరం కుదరలేదా ఎంతగా ఉన్నావు అమ్ముతున్నావు ఎంతగా అమ్ముతున్నావు 50 కొనట్లేదు ఎవరు ఎవరు కొనడం లేదా ఇవాళ చాలా జనం ఎక్కువ ఉన్నారు బాగా చాలా ఎక్కువ చూసుకో ఇవాళ సంత చాలా పెద్దగా ఉంది అస్సలు ఖాళీ లేదు మనం తిరగడానికి అస్సలు లేదు ఇవాళ ఆల్మండ్ సంత చాలా పెద్దగా ఉంది అసలు ఖాళీయే లేదు ఐస్ క్రీమ్ బండ్ల మీద కూర్చుండిపోయారు ఇంకేమంటావు ఒకటి 9,000 అమ్ముతున్నారు ఇంకో 5,000 కూడా వచ్చిన దూడ కూడా అమ్ముతున్నారు ఇక్కడ ఇంకటి 60,000 ఇంకో 70,000 కొన్ని చోట్ల బేరాలు కుదురుతున్నాయి ఏ నాయుడు ఎంత కమ్ముతున్నావు ఎంత కమ్ముతున్నావు మామూలు చెప్పు 80 వస్తలే నాయుడు నాయుడు ఎంత కమ్ముతున్నావు ఎంత కమ్ముతున్నావు ఎంత కమ్ముకో ఎంత కమ్ముకోవాలనుకుంటున్నావు 70 ఉంటారా ఎవరో వచ్చారా వాళ్ళ ఆల్మండ్ సంత ఖాళీయే లేదు సముద్రమే సముద్రం చూడండి బాగా కొన్ని చోట్ల చెక్ చేసుకుంటున్నారు కొన్ని కనపోతుందో ఏమి చెప్పాలి కదా నీ దారి నాయుడు అసలు ఆలమండ సంత అసలు మహాసముద్రంలో ఉంది అసలు ఖాళీ లేదు మనకి అన్ని గేదెలు మాత్రం 70,000 60,000 ఎక్కువ పలుకుతున్నాయి 40,000 అనేది చాలా తక్కువగా పలుకుతున్నాయి కొన్ని చోట్ల ఎక్కడ ఉంటాయి 40,000 కూడా తక్కువగా ఉండేవి కూడా ఉన్నాయి
मुंदर के लिए पेप्सी नायडू एंत कम्मुतुन्नावु पेप्सी बहुत पेप्सी बहुत पेप्सी नायडू 55,000 చెప్తున్నాడు ఫస్ట్ టైం ఇంత సంత చూడడం ఆలమండలో చాలా ఎక్కువ ఉంది అంటే బిగ్గెస్ట్ మార్కెట్ అని కాదం లేదు కానీ సంత మాత్రం చాలా పెద్దది సార్ వెనక్ సైడ్ కూడా సంత ఉంది ఆల్మండ సంతలో ఇవాల జనం మాత్రం సముద్రమే సముద్రం అసలు ఖాళీ లేదు మహా సముద్రం ఇవాల ఎక్కడ ఖాళీ ఉంది కానీ ఆవులు అన్ని ఆవులు చాలా తక్కువ గేదెలు ఎక్కువ మంచి బలిసిపోయిన గేదెలు ఉన్నాయి కొన్ని చోట్ల చూసాను 30,000 అయితే నేను అంత ముందు చూసిన వాటిలో 70,000 50,000 అయితే చెప్తున్నవి అయితే ఉన్నాయి మనకు బాగా 60,000 కూడా ఉన్నాయి 1,00,000 రూపాయలు దాటేసి ఉన్నవి కూడా ఉన్నాయి ఈ సరోజు మాత్రం లోపలికి వెళ్లి వీడియో తీయాలి అంటే చాలా కొంచెం రిస్క్ తో కొన్ని పని అని చెప్పాలి ఎందుకంటే చాలా ఎక్కువ జనం ఉన్నది ఆవులు ఆ సైడ్ ఉన్నట్టు ఉన్నాయి సరే ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం కొంచెం ముందరికి వెళ్లి అన్నీ చూద్దాం వీడియోలో ఫోటో తీసుకుంటాడే